ఏ లిక్కర్ షాప్కి పోయి చూడు రెండు వేల నోట్లే ఓన్లీ క్యాష్ అంటే మీరేమన్నా రెండు వేల నోట్లు మార్పిడికి ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా అని అడుగుతున్నా ఇది తప్పు కాదా అని అడుగుతున్నా ఈరోజు మేము సెంట్రల్ గవర్నమెంట్ని నిర్మలా సీతారామన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అమ్మా ఈ లిక్కర్ షాప్స్ లో ఎన్ని రెండు వేల నోట్లు వచ్చినాయి అసలు ఒక్కొక్క షాప్ లో ఎన్ని రెండు వేల నోట్లు మార్పిడి అయినాయి దీని మీద ఒక చిన్న ఎంక్వైరీ మీరు వేస్తే తీగ మొత్తం తీగ లాగితే డొంక కదలద్దని కూడా నేను నిర్మలా సీతారామన్ గారికి మనవి చేస్తూ ఉన్నా ఇది అతి పెద్ద ఫైనాన్స్ స్కామ్ ఈ రెండు వేల రూపాయల నోట్లు పెద్ద స్కామ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా కరెక్ట్గా కానీ అన్నీ బయటికి తీస్తే ఈ వేల కోట్ల రూపాయల స్కామ్ అని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ దాటిచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడుకైనా ఒప్పుకో జగన్ మద్యపాన నిషేధం లేదు దశల వారి మద్య నిషేధం లేదు అంత తూచ్ తూచ్ అని ఒప్పుకో అని మేము మనవి చేస్తూ ఉన్నాం ఇంకా ఎన్నేళ్ళు అబద్ధ ఎన్నేళ్ళు ఇంకా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తామని కూడా మనవి చేస్తా ఉన్నాం పాపం మొన్న మా రాకేష్ మాస్టరు వద్దు బాబ మాస్టరు వద్దు మాస్టర్ అని చెప్తానే ఉండ ఈ మందులు తాగబాకండి సస్తారని చెప్తే మా మాట పాపం ఆ రాకేష్ మాస్టర్ ఈ బీరికి బలైపోయాడు ఇదే బీరికి బలయ్యాడు ఈరోజు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి మీకు మంచి మందు తాగాలంటే ఒక బస్సు పట్టుకొని హైదరాబాద్కు పోండి లేకపోతే ఒక ట్రైన్ పట్టుకొని మెడ్రాసుకు పోయి ఒక రెండు పెగ్గులు తాగి రాండి మీరు ఈ మందు ఇంకొక ఎనిమిది నెలలు మేము తాగకపోతే చచ్చిపోతామని మీకు ఏమన్నా అనుమానం ఉంటే పక్క రాష్ట్రాలకు పోయి తాగండి అని నేను మనవి చేస్తూ ఉండా ఎందుకు తెలుసా దీంట్లో నా స్వార్థం ఉంది తెలుగుదేశం పార్టీ స్వార్థం ఉంది కాబట్టి మా అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి కాబట్టి వాళ్ళ తాలిబొట్టు తెగ తెగకూడదు కాబట్టి నేను తమ్ముళ్ళారా అన్నల్లారా దయచేసి గుర్తు చేసుకోండి ఈ మందు వద్దు మన ప్రాణాలు ముద్దు మన ప్రాణాలు ముద్దు మన కుటుంబం వద్దు మన పిల్లలు ముద్దు ఈ మందు వద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రతి మీరు తాగే ప్రతి డ్రాప్ ఆంధ్ర రాష్ట్రంలో తాగే ముందు ఇదే నా ఆఖరి డ్రాప్ అవ్వచ్చు ఈ క్వార్టర్తో నా ప్రాణం వెళ్ళిపోవచ్చు ఈ క్వార్టర్తో నా పిల్లలు తండ్రి పోవచ్చు పోంగొట్టుకోవచ్చు అని కూడా ఆలోచించి భయంతో తాగండని కూడా మనవి చేస్తున్నా ఒక ఎనిమిది నెలలు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తాగమని నేను చెప్పమంటాంలే చెప్పటంలా మీరు తాగి డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పటంలా కానీ మంచి మందు ఆరోగ్యంగా మీ ఆ ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముందు ఉంది అదొక వ్యసనం నాకు తెలుసు ఆ వ్యసనానికి మీరు ఎక్కువ తాగకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా